ఏజ్ తో సంబంధం లేకుండా చదువు 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 అని మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు చదువు చదువు అని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీనికి కారణం తల్లిదండ్రులంటారా లేదంటే విద్యా సంస్థలంటారా? తల్లిదండ్రులు విద్యా సంస్థలు ఇద్దరు గారు ప్రభుత్వమే దీని బాధ్యత. ఎందుకంటే ఎలాంటి విద్య ఇస్తున్నాము విద్యార్థులకు, ఎంత నాణ్యమైన విద్య ఇస్తున్నాము, ఒత్తిడి లేని విద్య ఇవ్వగలుగుతున్నామా లేదా అనే బాధ్యత ప్రభుత్వంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఎక్కడ ప్రాఫిట్స్ ఉంటే అక్కడికి మార్కెట్ వెళ్తుంది. కనుక ఎడ్యుకేషన్ ఏ రోజో కమర్షియలైజేషన్ అయిపోయింది, మార్కెటైజేషన్ అయిపోయింది. కనుక మార్కెట్ ఎప్పుడు ఎంటర్ అవుతుందో అక్కడ దోపిడీ ఉంటుంది. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. కార్పొరేట్ అనేది వ్యాపారానికి సంబంధించిన పదం కదా. చాలా గర్వంగా ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వ అధికారులే చెప్తారు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయిలో మేము వసతులు అందిస్తాం, కార్పొరేట్ విద్యా ఎడ్యుకేషన్ మేమే ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఎంత దుర్మార్గం అని అంటున్నా. అసలు కార్పొరేట్ విద్య మీరు ఎందుకు ఇస్తారు? విద్య ఇవ్వండి, లేకపోతే సామాజికమైన విద్య ఇవ్వండి, కానీ కార్పొరేట్ విద్య ఇస్తారు. కార్పొరేట్ను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం మనం అంతా కూడా. కార్పొరేట్ అంటే ఉదాహరణకు టాటా ఉంది అండి, లేకపోతే బాటా చెప్పులు ఉన్నాయి. బాటా కాన్పూర్లో తయారు చేయొచ్చు, ఇంకెక్కడన్నా తయారు చేయొచ్చు, కానీ రేటు ఒకటే ఉంటుంది వాటిది, క్వాలిటీ ఒకటే ఉంటుంది, ఆ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు నారాయణ అనే కాలేజీలో ఒక ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అనుకున్నాం. ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఒకటి 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 అని ప్రచారం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా నారాయణకు ర్యాంక్ వచ్చింది అంటారు, కానీ నారాయణలో ఏ నారాయణకు వచ్చింది అనేది తెలుసా? పోనీ ఒక నారాయణకు వస్తే ఇంకో నారాయణలో కూడా గ్యారంటీ ఉందా? అదే క్వాలిటీ గ్యారంటీ ఉందా? కార్పొరేట్ వ్యాపారస్తుడు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు, మద్రాసులో చెప్పులు తయారైనా ఇక్కడ అదే రేటు ఉంటుంది, అదే క్వాలిటీ ఉంటుంది కదా, దాన్ని కార్పొరేట్ అంటాం, కార్పొరేట్ వ్యాపారము అని అంటాం. కానీ ఎడ్యుకేషన్లో కార్పొరేట్ ఎలా కుదురుతుంది అని అంటున్నాను నేను. కార్పొరేట్ విద్యను ఎలా ఇస్తున్నారు? సో అందుకే నా పాయింట్ ఏంటంటే, మీరు ఓపెన్గా ప్రజలను చీట్ చేస్తుంటే ఒక విద్యా సంస్థ ఒకటి రెండు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ప్రచారం చేస్తూ అన్ని బ్రాంచెస్లో కూడా ఇలాగే ర్యాంక్ వస్తుందనే ఒక మిస్అండర్స్టాండింగ్ను, ఒక ఒక పర్సెప్షన్ను ప్రజల్లో ఇచ్చి అమాయకులైన గ్రామీణ ప్రాంతం వాళ్ళు హైదరాబాద్కు వస్తే ఏం చేస్తాడు, నారాయణలో ర్యాంక్ వచ్చింది కనుక నారాయణలో అయితే చైతన్య ర్యాంక్ వచ్చిందని మోసపోతున్నాడు కదా తల్లిదండ్రులు. ఇలా మోసపోతుంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఎన్ మాస్ చీటింగ్ అంటాం దీన్ని, అంటే ఒకరో ఇద్దరు కాదు, మాస్గా లక్షలాది మందిని ఒకేసారి ఓపెన్గా టీవీలు చూస్తున్నాగా, ప్రజలందరూ చూస్తున్నాగా మోసం జరుగుతూ ఉంది కదా. మీరెందుకున్నారు ప్రభుత్వాలు? దేని కొరకున్నారు? ఈ వ్యాపారాన్ని పోషించడానిక, పెంచి పోషించడానిక. 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది కదా ఈ చావులు చస్తా ఉన్నారు, ఈ ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది, అన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అందరు మీరు ఎవరు విద్యావేత్తలను అడగండి, లేకపోతే సామాజికవేత్తలను అడగండి, ఆయనే అన్యాయం జరుగుతూ ఉంది కదా. అడిగే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ రాకముందు నీరుదారెడ్డి రిపోర్ట్ ఉంది, బయట పెట్టండి మీరు, ఆంధ్ర ప్రభుత్వం కనుక బయట పెట్టడం లేదు అని అన్నారు. ఏడుంది ఇప్పుడు నీరుదారెడ్డి రిపోర్ట్? మీరు 9 ఏళ్ళు అయింది కదా. నీరుదారెడ్డి గారు ఒక విద్యావేత్త, ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈ ఒత్తిడుల వల్ల చస్తున్నారు, ఈ ఒత్తిడి పోగొట్టాలంటే ఏం చేయాలి, ఆమె కొన్ని సూచనలు చేశారు. మీరెందుకు బయట పెట్టడం లేదు? కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు బయట పెట్టడం లేదు, దాన్ని ఎందుకు పాటించడం లేదు అని అంటున్నాను. విద్యావేత్తలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మన పిల్లలు చస్తుంటే చివరకు పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే, చదువు అన్నాక అక్కడక్కడ బలిదానాలు అవుతుంటాయి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ట్రైన్ ఎక్కినాక యాక్సిడెంట్లు అవుతాయి, అట్లాగే నారాయణ చైతన్య అన్నప్పుడు ఒకరో ఇద్దరు చస్తూ ఉంటారని. ఇంత సర్వసాధారణం చేశారు కదా మీరు, ఇలాంటి చదువులు మన పిల్లలకు అవసరమా అని. కనుక దీన్ని విద్యావేత్తలు అందరూ కూడా కూర్చొని చర్చ చేయాలి. ఒత్తిడి లేని చదువు మనకి మనం ఇవ్వాలి, ఏ దోపిడీ లేని చదువు మనం ఇవ్వగలగాలి. అందుకని ఇది ప్రభుత్వం తప్పే, ముమ్మాటికే ప్రభుత్వం తప్పే, ప్రజల తప్పు కాదు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ తప్పు కాదు, ఎవరు నారాయణ చైతన్యది తప్పు కానే కాదు. మీరు అవకాశం ఇస్తున్నారు కనుక ఆయన దోపిడీ చేస్తున్నారు. నేను ఇంకొక మాట అంటున్నాను, అసలు మీరు ఒకే ఒక చిన్న పని చేయండి, నారాయణ ప్రతి జిల్లాలో ఒకటే పెట్టనివ్వండి, జిల్లాకు ఒకటే ఇవ్వండి, ఇంకొక కాలేజీ పెట్టుకుంటా అంటే ఇవ్వండి, కానీ వేరే పేరు పెట్టుకోమని చెప్పండి. శ్రీరామ అని పెట్టుకోండి, శ్రీకృష్ణ అని పెట్టుకోండి, పేర్లు ఎన్నన్నా పెట్టుకోండి, ఒక మేనేజ్మెంట్ ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి పర్వాలేదు, సేమ్ నేమ్ ఎందుకు పెట్టాలి అని అంటున్నాను. ఎందుకంటే అదేంది, పేరెంట్స్ మోసపోతున్నారు కదా, పేర్లు మార్చేయండి, ఒక పేరుతో ఒకటే కాలేజీ అని మీరు ఇవ్వండి, ఒక్క జీవో తీసుకురండి, ఇవన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు ఒక కాలేజ్ తన క్వాలిటీ ఆధారంగా నిలబడుతుంది,
ఒక నారాయణ 100 కాలేజీలో పాఠం చెప్పాడు, ఒక చైతన్య 100 కాలేజీలో ఒకే టీచర్ పాఠం చెప్పాడు, వేరే వేరే టీచర్లు పాఠం చెప్తారు, వేరే వేరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కనుక పేర్లు కూడా వేరే వేరే ఉండాలి. వై 100 నారాయణస్, వై 200 చైతన్యస్. 200 చైతన్య అనేది చైతన్య 1 2 3 అన్న పెట్టు కనీసం కదా, నంబర్ అన్న ఇవ్వాలి కదా. సో ఇది విద్యావేత్తలకు తెలుసు, అందరికీ తెలుసు. చాలా బహిరంగంగా మోసం జరుగుతోంది. పిల్లలు బలిదానాలు ఆంధ్రాలో కూడా జరుగుతున్నాయి, బలిదానాలు, పిల్లల యొక్క ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి. చివరకు మన వాళ్ళు ఐఐటి ఎన్ఐటిలో వెళ్ళాక ఇలాంటి చదివి అక్కడ కూడా చదివి చివరకు తట్టుకోలేక చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఎన్ఐటి ఐఐటిలో కూడా ఎక్కువ మంది నారాయణ చైతన్య పిల్లలే సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇది చదువు కాదు అని నా ఉద్దేశం.